మెదక్ జిల్లా రామయ్యంపేటలో బాలికల ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా పరిశీలించారు మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేంద్ర రెడ్డి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కరోనా నిబంధనలు పాటిస్తూ పాఠశాలను నడపాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ముందు జాగ్రత్తలు తీసుకోవాలని, విద్యార్థులు ఉపాధ్యాయులు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని ఆమె సూచించారు. ప్రతి పాఠశాలలో బకెట్ నీళ్లలో పెట్టి ప్రతి విద్యార్థి చేతులు శుభ్రంగా కడుక్కునే విధంగా చూడాలని ఉపాధ్యాయులకు సూచించారు. కరోనా సోకనీయకుండా నిబంధనలు పాటించాలన్నారు. విద్యార్థులను, వారి తల్లిదండ్రులను ఉపాధ్యాయులు ఇబ్బంది పెట్టరాదని, ఇష్టం ఉన్న వారు పాఠశాలకు వస్తారని, మిగతా వారు ఆన్లైన్ క్లాసులు వింటారని ఆమె తెలిపారు. కరోనా సోకకుండా పిల్లలకు తగు జాగ్రత్తలు సూచించారు. విద్యార్థులకు కరోనా సోకకుండా ప్రతి ఒక్కరూ తమ బాధ్యత తీసుకుని జాగ్రత్తలుగా వ్యవహరించాలన్నారు. ఈ సందర్భంగా ఆమె విద్యార్థులకు నోట్ పుస్తకాలు అందజేశారు. అనంతరం ఆమె నూతనంగా ఏర్పాటు చేసిన పెట్రోల్ బంకు ప్రారంభోత్సవం చేశారు. కార్యక్రమంలో మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డితో పాటు మున్సిపల్ చైర్మన్ జితేందర్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ సరాఫ్ యాదగిరి, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ లావణ్య శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్టి విజయలక్ష్మి, మున్సిపల్ కౌన్సిలర్లు గజవాడ నాగరాజు, జేమే యాదగిరి, టీఆర్ఎస్ నాయకులు గుట్టి యాదగిరి, దేవుని రాజు, లక్ష్మణ్ యాదవ్, ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు. హెచ్ఎంసి కావచ్చు, అదేవిధంగా గురుకుల, అదేవిధంగా ప్రిన్సిపల్స్కి, ఎంబీఓలకు కూడా ఇన్స్ట్రక్షన్స్ రావడం జరిగింది. ఎందుకంటే అందరూ కూడా కరోనా ప్రోటోకాల్ పాటించండి, సేఫ్టీ మేజర్స్ అన్ని కూడా తీసుకోండి, స్కూల్స్ అన్ని కూడా శానిటైజ్ చేయించాలి, శుభ్రంగా పరిశుభ్రతను పాటించాలి, అదేవిధంగా మాస్కులు కంపల్సరీ స్టూడెంట్స్ ధరించుకునే విధంగా చేయాలి. బయట ఆరు బయట కూడా, మన స్కూల్ బయట కూడా బకెట్తో నీళ్ళు పెట్టి సబ్బు పెట్టి వాళ్ళకి చేతులు శుభ్రంగా కడుక్కునే విధంగా చేయాలి. అదేవిధంగా మధ్యాహ్న భోజనానికి కూడా ఒకవేళ ఎస్హెచ్ గ్రూప్స్ కనుక వంట చేసినట్టయితే వాళ్ళు కూడా ప్రోటోకాల్ మేజర్స్ పాటించే విధంగా చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఒకవేళ ఎక్కడైతే మధ్యాహ్న భోజనానికి ఎస్హెచ్ గ్రూప్స్ ముందుకు రాకపోతే అక్షయ పాత్ర ద్వారా కూడా వాళ్ళకి భోజన సదుపాయాలు అందించాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. ఎక్కడ పేరెంట్స్ను కూడా ఇబ్బంది పెట్టకూడదు, ఫోర్స్ఫుల్లీ వాళ్ళని స్కూల్కి పంపించమని చెప్పేసి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని ఫోర్స్ చేయకూడదు.